నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్షేత్రం వచ్చేసి మనకి పాతగయ క్షేత్రం. తిరిగయ క్షేత్రాల్లో ఒకటైంది ఈ పాతగయ క్షేత్రం. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లాలో మనకి పిఠాపురం పట్టణంలో ఉంది. కాకినాడ నుండి సుమారుగా పిఠాపురం 15 కిలోమీటర్ల దూరంలో మనకి బైపాస్ రోడ్డు వారినే ఉంది. మనకి సామలకోట నుండి ఈ పిఠాపురం వచ్చేసి మనకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి ఈ పాతగయ క్షేత్రంలోనే మనకి ప్రధానంగా శ్రీ ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క క్షేత్రం, దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి 10వ శక్తిపీఠం అయిన శ్రీ పురోహితిగా అమ్మవారి యొక్క క్షేత్రం కూడా మనకి ఈ పాదగయ క్షేత్రంలోనే ఉంది. మనం ముందుగా మనకి పాదగయ క్షేత్రానికి ఈ పేరు ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మనకి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు కదా, ఆయన్ని ఈ సంహరించడం వల్ల మనకి అంటే త్రిమూర్తుల ముగ్గురు కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గయాసురుణ్ణి వధించడం వల్ల అంటే సంహరించడం వల్ల కూడా మనకి ఈ త్రిగయ క్షేత్రాలు ఏర్పడ్డాయని చెప్తూ ఉంటారు. మనకి పాదగయ క్షేత్రం అంటే మనకి ఈ గయాసురుడి యొక్క పాదాలు పనేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దీనినే మనం పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటాం. చూశారు కదా, ఇక్కడ నిత్యం కూడా వందలాది మంది భక్తులు కానీ లేదా యాత్రికులు కానీ ఈ క్షేత్రానికి వచ్చి ఈ పాదగయ క్షేత్రాన్ని దర్శించడం, ఇక్కడ నిత్యం కూడా మనకి అమావాస్య రోజుల్లో కానీ లేదా మిగిలినటువంటి అన్ని రోజుల్లో కూడా ఆల్మోస్ట్గా పితృ కార్యాలకు సంబంధించిన బట్టి పిండ ప్రదానాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి త్రిగయ క్షేత్రాలు అంటే మనకి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయ ఒకటి, అదేవిధంగా మనకి పిఠాపురంలో పాదాల పన్నటువంటి కారణంగా పాదగయ క్షేత్రంలో ఒకటి, ఒరిస్సా రాష్ట్రంలో జాజ్పూర్లో ఉన్నటువంటి గయ ఒకటి, ఈ మూడు ప్రదేశాలను కూడా మనం గయ క్షేత్రాలుగా పిలుస్తూ ఉంటాం. గయాసురుడి యొక్క శిరసు అనేటువంటి ప్రదేశం మనకి శిరోగయ అంటే మనకి బీహార్ రాష్ట్రంలో ఉంది. నాభిగయ అంటే మనకి గయాసురుడి యొక్క నాభి అంటే ఇక్కడ నుంచి పట్టణం నుంచి కింద వరకు కూడా పడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దానిని నాభిగయగా పిలుస్తూ ఉంటారు. ఇది మనకి ఒరిస్సా రాష్ట్రంలో మనకి జాజ్పూర్లో ఉంది. అదేవిధంగా మనకి గయాసురుడి యొక్క పాదాలు పడినటువంటి ప్రదేశం ఈ పిఠాపురం పట్టణం కాబట్టి దీనిని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. నిజానికి ఈ పిఠాపురాన్ని మనం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈ పిఠాపురం పట్టణం. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటే పరమశివుడికి తోడుగా మనకి ఇక్కడ అమ్మవారు కూడా ఇదే క్షేత్రంలో మనకి కొలువై ఉండడం గమనించవచ్చు. పంచమాధవ క్షేత్రాలలో ఒకటైనటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం కూడా మనకి ఈ పిఠాపురం పట్టణంలోనే ఉంది. దానినే కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రంగా మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడికి పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నటువంటి సమయంలో ఈ పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రానికి వచ్చినట్లుగా అక్కడ కుంతీదేవి కొంతకాలం ఇక్కడ ఉన్నటువంటి మాధవుని సేవించడం వల్ల కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రంగా విరజిల్లుతూ ఉంది. అది కూడా మనకి ఈ పాదగయ క్షేత్రం నుండి సుమారుగా ఒక 500 మీటర్ల దూరంలో మనకి ఈ కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం ఉంది. దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం మనకి పిఠాపురం పట్టణంలోనే ఉంది. ఇక్కడ మనకి రెండు ప్రధానమైనటువంటి ఆలయాలు కనిపించడం గమనించవచ్చు. ఒకటి సాక్షాత్తు శ్రీపాదవుడు పుట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈరోజుకి కూడా దాన్ని మహాసంస్థానంగా పిలుస్తున్నారు. అక్కడే మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామిక సంస్థానంగా అది కూడా ఇన్నోమెంట్ డిపార్ట్మెంట్లోనే భాగంగానే ఉంది. అక్కడ ఈ దత్తాత్రేయ స్వామి పుట్టాడని చెప్తూ ఉంటారు. మనం దేశంలో కానీ మిగిలిన ఎటువంటి ప్రదేశాల్లో ఎక్కడ చూసినా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అంటే శ్రీపాదవుడి యొక్క పాద ముద్రలే మనం చూస్తూ ఉంటాం.
అట్లనే మనం పూజిస్తూ ఉంటాం. కాకపోతే మనకి ఈ పిఠాపుర పట్టణంలో ఉన్నటువంటి రెండు క్షేత్రాల్లో కూడా మనకి దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహ రూపాన్ని మనం దర్శించవచ్చు. అదేవిధంగా స్వామివారి యొక్క పాద ముద్రలు కూడా మనం దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాదగయ క్షేత్రంలోనే మనకి దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రం కూడా ఉంది. ఇక్కడ మనం ఈ క్షేత్రంలోనే చూసినట్లయితే పాదగయ క్షేత్రంలోనే మనకి మూడు అతి ముఖ్యమైనటువంటి పుణ్య క్షేత్రాలు కూడా ఉండడం గమనించవచ్చు. ఈ పాదగయ క్షేత్రాన్ని దర్శించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రం అయినటువంటి సాక్షాత్తు పరమశివుడు స్వయంభుగా వెలిసినటువంటి ప్రదేశం, లింగ రూపంలో ఇక్కడ భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. స్వామివారికి దగ్గరలోనే అమ్మవారు కూడా రాజరాజేశ్వరి అమ్మవారిగా యావత్ మంది భక్తుల యొక్క కోరిని కోరికలు తెచ్చే పొంగి బంగారమై భక్తులందరినీ కూడా అమ్మవారు కరుణించడం జరుగుతుంది. ఈ క్షేత్రానికి దగ్గరలోనే మనకి అంటే లోపల భాగంలో మనకి పదవ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహితుగా అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా మనకి కొలువై ఉండడం గమనించవచ్చు. ఇక్కడ అమ్మవారి యొక్క క్షేత్రం గురించి చెప్పుకుంటే మటుకి ఇక్కడ కూడా రెండు శక్తిపీఠాలు కూడా మనకి పిఠాపుర పట్టణంలో కనిపిస్తూ ఉంటాయి. నిజానికి అసలైనటువంటి శక్తిపీఠం ఎక్కడ ఉంది అనేటువంటి విషయం నేటికి కూడా ఒక క్వశ్చన్గానే మిగిలిపోయింది. చాలామంది పాతికేయ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ శక్తిపీఠాన్ని అసలైనటువంటి శక్తిపీఠంగా అంటుంటే, మరికొంతమంది పాత బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శిష్టకర్ణాల వీధిలో ఉన్నటువంటి మనం అక్కడికి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినట్టు చూసినట్లయితే మనకి పదవ శక్తిపీఠం అనేటువంటిది ఒక రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు అంటే శిష్టకర్ణాల వీధిలోకి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలోనే ఎంట్రన్స్లోనే మనకి ఒక ఎంట్రన్స్లో మనకి ఒక ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆర్చ్ పైన పదవ శక్తిపీఠం అయినటువంటి పురోహితిగా అమ్మవారి యొక్క శక్తిపీఠం మనకి అక్కడ ఎంట్రన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు మనకి పెంకుటింట్లో మనకి కొలువై ఉండడం, అమ్మవారు కనిపిస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి చెక్క విగ్రహంలో అంటే ఈ మధ్యకాలంలో అయితే మనకి ఎండు తొడుగు తొరగడం మనం గమనించవచ్చు. అదే అసలైనటువంటి శక్తిపీఠం అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కానీ కొంతమంది ఆధ్యాత్మిక వేత్తలు కానీ చెప్తున్నారు. నిజానికి ఏమైనప్పటికీ కూడా పదవ శక్తిపీఠం అనేటువంటి సాక్షాత్తు అమ్మవారు ఈ పిఠాపుర పట్టణంలోనే కొలువై ఉండడం ఒక పుణ్యప్రదమైనటువంటి ప్రదేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పిఠాపుర పట్టణానికి మనం పీఠికాపురం అనేటువంటి పేరు అమ్మవారి పేరు మీదుగా రావడం జరిగింది. పీఠికాపురం అంటే అమ్మవారి యొక్క పిరుదులు పడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దానివల్ల ఈ ప్రదేశాన్ని అంతా కూడా పీఠికాపురంగా పిలవడం జరుగుతుంది. ఈ పిఠాపుర పట్టణానికి రావడానికి ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించడానికి మనకి పిఠాపురంలోనే మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. రాష్ట్రం నలుమూల నుండి కూడా అన్ని బస్సులు కానీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా తిరగడానికి మనకి మెయిన్ ప్రధాన బైపాస్ వారిని మనకి ఈ క్షేత్రం కొలువై ఉండడం, మనకు దగ్గరలోనే మనకి రాజమండ్రిలో అంటే విమానాశ్రయం ఉండడం, ఈ క్షేత్రానికి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రవాణా సౌకర్యాలు కూడా ఈ పిఠాపుర పట్టణానికి అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ పాదగయ క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నించండి. దానికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి పండితులను అడిగి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమయ ఉమాకుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానము, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. త్రయగయా క్షేత్రాలు పరమ పవిత్రమైన క్షేత్రము. పాదగయా క్షేత్రము పూర్వము గయాసురుడనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాల కర్తలు అన్నీ కూడా ఆచరించి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండేలా వరాన్ని పొందడము, దాని కారణం చేత ఆయనకు అనుచరులంతా కూడా ఆయన కండ చూసుకుని ఎక్కడా కూడా యజ్ఞయాగాల కర్తుడు జరగనివ్వకుండా అడ్డుపడుతూ ఉండడం చేత ప్రపంచమంతా కూడా క్షామంతో నిండి ఉండడం చేత గయాసుకు సంబంధించిన దేవతలంతా కూడా విష్ణుమూర్తిని ప్రార్థించగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషంలో ఆయన దగ్గరకు వెళతారు. గయాసుడు ముగ్గురు బ్రాహ్మణులకి కూడా నమస్కారం చేస్తాడు. ఎందుకు వచ్చారో ఏమిటి కారణం అడగగానే ఆ త్రిమూర్తుల రూపంలో ఉన్న బ్రాహ్మణ ముగ్గురు కూడా లోక కళ్యాణార్థం వర్షాలు పడాలి అని చెప్పి యజ్ఞం చేద్దామని వచ్చేమయ్యా,
నీ శరీరం భూదేవు కంటే కూడా చాలా పవిత్రము కాబట్టి నీ దేహమే మాకు యజ్ఞవేదిక కావాలి అని ఆయన అడిగితే ఆయన లోక కళ్యాణార్థం తప్పకుండా ఇస్తాను అని చెప్పి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన దేహాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది అంటే గయాసుర శిరస్సు బీహార్ గై దగ్గర వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూరు పిఠాపురం పాదాలు వచ్చేలాగా ఆ గై నుంచి పిఠాపురం దాకా పడుకుని ఉండడం చేత ఆయన యొక్క శిరస్సు దగ్గర విష్ణుమూర్తి నాభి దగ్గర బ్రహ్మగారు ఆరాధకుడు ఈశ్వరుడు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చుని ఈ యజ్ఞాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది గయాసుడు అడుగుతారు ఎన్ని రోజులు చేస్తారా అని అడిగేసరికి 7 రోజులు యజ్ఞాన్ని ఆచరిస్తాము ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కోరుకూర వినపడుతుంది దాని ప్రకారంగా 7 రోజులు కూడా పూర్తయితే లమ్మనమంటారు మధ్యలో కూడా కదిలితే యజ్ఞం ఆగిపోతుంది అలా కనుక జరిగితే నేను సంహరిస్తామని చెప్పి షరతు పెడతారు మధ్యలో గయాసుడు కదులుతాడేమో అనుకుంటారు దేవతలు ప్రతినిత్యము కూడా గయాసురుడు ఆ కోరుకోవడం వింటూ నిశ్చలంగా ఉండిపోతాడు తప్ప ఆయన కదలడం లేదు ఈ విధంగా 6 రోజులు పూర్తవుతాయి ఇంకా 1 రోజు మాత్రమే ఉందని చెప్పి దేవతలు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి అనుగ్రహమేరకు ఇక్కడ పరమశివుడు తానే స్వయంగా కోడి అవతారం దాల్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చెయ్యాలి అని చెప్పి ఆ స్వామివారి అర్ధరాత్రి మీద కోడి రూపంలో ఉద్భవించి కుక్కురోకో అని చెప్పి పరిచి కుక్కుటారావం చేస్తారు దానికి గయాసురుడు నిజంగా తెల్లవారుజాము అయిందేమో అనుకుని యజ్ఞం అయిపోయింది అనుకుని లేచిస్తాడు దాని కారణం నుంచి యజ్ఞం ఆగిపోతుంది ఈ బ్రాహ్మణ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా ప్రత్యక్షమవుతారు నీ యొక్క పరివారం అక్కడ కూడా యజ్ఞాన్ని జరగనట్లేదు దానికి నీ వాజ్యుడివి నిన్ను సంహరిస్తేనే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది కానీ ప్రత్యక్షంగా నీతో యుద్ధం చేయడానికి నీ ఎటువంటి పొరపాటు కూడా చేయలేదు పరోక్షంగా నీ వల్ల ధర్మానికి హాని కలుగుతుంది కాబట్టి నిన్ను సంహరిస్తేనే లోకమంతా సుభిక్షంగా ఉంటుందని చెబుతారు దానికి గయాసురుడు జాతస్య మరణం ధ్రువం పుట్టిన వారు గెట్టక తప్పదు త్రిమూర్తులు ముగ్గురు చేతితో మరణిస్తే అంతకన్నా కావలసింది ఏముంది అలాగే సంహరించండి అని చెబుతాడు దానికి దేవతంతా కూడా చాలా సంతోషించి నీ యొక్క ఆఖరికు ఏమిటయ్యా నీకేం కావాలని అడిగేసరికి గయాసుడు ఏం చెబుతాడంటే నా శరీరం 3 భాగాలు చేయండి అవి పుట్టిన ప్రదేశాలు 3 కూడా నా పేరు గయాసుడు కాబట్టి అవి నా పేరు మీద గయాక్షేత్రాలు అవ్వాలి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు ముగ్గురు కూడా నిత్యము అక్కడ ఆరాధింపబడాలి ఆ 3 గైలుల్లోనూ కూడా పితృదేవతలు ఉద్దేశించి ఎవరైనా శ్రాద్ధాధికర్మలు చేసినట్లయితే వారి పితృదేవతలు నా ద్వారా స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి ఆ గయాసురుడు విష్ణుమూర్తిని వరం కోరడం చేత విష్ణుమూర్తి ఆ వరాన్ని అనుగ్రహించి ఆ యొక్క గయాసురుడు శరీరాన్ని 3 భాగాలు చేస్తే శిరస్సు గయల దగ్గర ఉంది అందుకే ఆ ప్రాంతాన్ని శిరోగయా క్షేత్రము అంటారు అక్కడ విష్ణుమూర్తి పాదం ఉంటుంది గయాసురుడు వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రంలో జాజిపూర్లో ఉంది దాని నాభిగయా క్షేత్రము అంటారు అక్కడ బ్రహ్మగారు వేదికగా ఉన్నారు గయాసుల యొక్క పారంపర్య ప్రదేశం కాబట్టి పిఠాపురలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని పాదగయా క్షేత్రం అని పిలుస్తారు అలాగే పరమశివుడు గయాసుల సంహరణార్థము కూడా అర్ధరాత్రి వేళ సమయంలో కుక్కుటారావం చేసి స్వామివారు స్వయంభూమూర్తిగా కోడి రూపంలో వెలిసి ఉన్నారు కోడిని కుక్కుటం అంటారు కాబట్టి స్వామి కుక్కుటేశ్వర స్వామిగా విరాజులుతో ఉన్నారు స్వయంభూమూర్తి ఇక్కడ స్వామివారు ప్రతినిత్యము కూడా సుదూర ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క స్వామివారి ప్రీతికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అభిషేక ప్రియ శుభ అని చెప్పబడినటువంటిది అయితే పరమశివుని యొక్క అభిషేకం చేసినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పబడింది అందుచేత ఇక్కడ చాలా మంది వచ్చి అభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారు భక్తులు 50 మంది కూడా ఈ యొక్క స్వామివారిని ధరించి సేవించవలసిందిగా కోరుచూ ఉన్నాం అంతేకాకుండా శ్రీ యొక్క స్వామివారికి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీరేని రాజశర్మ అనేటటువంటి బ్రాహ్మణ దంపతులు నిత్యము కూడా సత్సంతానం కోసమని చెప్పి దత్తాత్రేయ స్వామివారిని సేవిస్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత స్వామివారికి వారి అనుగ్రహం కలిగి సన్యాసి వేషంలో వారింటికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని చెప్పి ఆ సుమతీదేవిని భిక్ష కోరగా ఆ సుమతీదేవి స్వామికి భిక్ష ఇవ్వగా ఆ స్వామివారు చాలా సంతోషించి ఏం కావాలమ్మా అని అడిగేసరికి అమ్మాని పిలిచేవు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని చెప్పి ఆ సుమతీదేవి కోరడం చేత ఆ సుమతీదేవి కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ శ్రీపారవల్లభ రూపంలో పిఠాపురంలో వెలిసి ఉన్నారు ఆ దంపతులకు స్వామివారి దర్శనమిచ్చి శ్రీ స్వామివారి కుక్కుటేశ్వర స్వామివారి సన్నిధానంలో నైరుతి దిగ్భాగంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు ఆ స్వామివారి మొదటి అవతారం శ్రీపారవల్లభుడుగా వీటికాపుర క్షేత్రంలో జరిగింది ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి స్వయంభూమూర్తి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి స్వయంభూగా ఉన్నట్టుగా మరెక్కడా కూడా లేదు అన్ని చోట్ల కూడా ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు పాదుకలే ఉన్నాయి తప్ప స్వయంభూ దత్తక్షేత్రం ఇక్కడ మాత్రమే ఉన్నట్లుగా చరిత్రలో ఉంది ఈ స్వామివారికి ప్రీతిగా ప్రతినిత్యము కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి
చాలా మంది దూర ప్రాంతం వచ్చినటువంటి భక్తుల మంది కూడా స్వామివారి అనుగ్రహం కొరకు స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అదే విధంగా స్వామివారికి ముడుపు కాయలు కట్టడం కూడా జరుగుతుంది వివాహార్థము సంతానార్థము విద్యా ఉద్యోగం కొరకు శ్రీ స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి స్వామివారి ప్రీతిగా భక్తులు యావన మంది కూడా స్వామివారిని దర్శించి స్వామివారికి అభిషేకములు చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం అంతే కాకుండా శ్రీ స్వామివారి సన్నిధానములో అష్టార్ష పీఠములలో పదో శక్తి పీఠమైనటువంటి పరుహూతి గారి కూడా ఈ యొక్క స్వామివారి సన్నిధానంలో ఉంది సతీదేవి శరీర భాగములలో పీఠ భాగం బలడం చేత ఈ క్షేత్రానికి పీఠికాపురము పీఠాపురం అని చెప్పి పేరు వచ్చింది మొట్టమొదటిసారిగా ఇంద్రుడు అమ్మవారిని అర్చించి సేవించి తరించడం చేత ఆయన పేరు పురుహూతుడు అందుచేత ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా దేవి అని చెప్పి కొలుస్తూ ఉంటారు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన చాలా మంది భక్తులు యావన మంది కూడా అమ్మవారికి ప్రీతిగా ప్రతినిత్యము కూడా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారు స్త్రీలకు సౌభాగ్యము సంతానము కూడా కలుగుతుంది